గెలవాలి లేదా ఓడిపోవాలి. గెలిస్తే ఎంతమందికి సమాధానం చెప్పాలి, ఓడినా అంతమందికి సమాధానం చెప్పాలి. మన పని మనం చేసుకుంటూ పోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఆర్పిఎస్ఎఫ్ గ్రౌండ్ మౌలాలి దగ్గర అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఈరోజు రివ్యూ ఏ విధంగా ఉంది, ఏంటి అనేది అయితే మనం అయితే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వీడియో చూస్తూ ఉన్నారు, కాకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ షేర్ కూడా చేయండి. చాలా మందికి మంచిగా యూజ్ అవుతున్నాయి వీడియోస్. సో నేను ఎంతో కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు వారు డూ సబ్స్క్రైబ్ అండి, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే. అండ్ ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి అయితే స్టార్ట్ చేసేద్దాము. మన బ్రదర్ కూడా ఇక్కడ కలిశాడు, మన సబ్స్క్రైబర్ అంట. ఏ విధంగా ఉంది ఈరోజు, ఏ విధంగా జరిగింది ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం వచ్చాను. శ్రీకాకుళం, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్యాంక్స్ టు మల్లం క్రియేషన్, ఎందుకనంటే మీ వీడియో చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ వేయాలంటే చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంటారు, కానీ అది లేకుండా చేసింది మీదే. ఎందుకంటే గ్రౌండ్ చిన్నగా ఉందని ఆ భయ్య చెప్పారు. తర్వాత ఏమో నిన్న కూడా ఒక అద్భుతమైన విషయం ఏం చెప్పాడంటే జర్కిన్లు వేసుకుని వెళ్ళాలి, ఎండింగ్ వరకు కూడా జర్కిన్ ట్రాక్ పాయింట్ తీయొద్దు అన్నారు. ఎందుకంటే చలి విపరీతంగా ఉంది మార్నింగ్. సో అది చాలా ఉపయోగపడింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మన వీడియోగ్రాఫర్, మల్లం క్రియేషన్ వీడియోగ్రాఫర్కి చాలా థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నాది 2 డేస్ ప్రాక్టీస్ చేస్తాను అసలు అవుతుంది అనుకున్నాను, కానీ 2 రోజులు చేశాను. సో పెద్ద టెన్షన్ కూడా లేదు. 440, 450 కూడా పెడు, ఎందుకంటే గ్రౌండ్ చాలా ఈజీగా ఉంది, చాలా స్మూత్గా ఉంది. తర్వాత అది 250 మెజర్మెంట్ అయినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంది. కర్వ్ ఏంటంటే డీ షేప్లో ఉంది, ఒక స్ట్రైట్ ఇచ్చారు. తర్వాత కూడా అంటే బేర్ ఫుట్ కూడా వేసుకున్న చాలా ఈజీగా ఉంటుంది. అంటే ముందు మనం గ్రౌండ్ చూడగానే ఒక చిన్న పాజిటివ్ వచ్చేస్తుంది అనమాట, చాలా చిన్నగా ఉంది అనమాట, చాలా చిన్నగా ఉంది. తర్వాత స్టార్టింగ్ వెళ్ళాక గ్రౌండ్ లో బస్తా వేస్తున్నప్పుడు పరిగెడుతున్నారు, ఇది ఒక అబ్బాయికి డిస్క్వాలిఫై అయిపోయాడు, అంటే ఒకటి అయిపోయాడు. ఎందుకంటే ఊరుకునే అసలు ఏంటంటే అసలు టెన్షన్ తో పరిగెట్టాడు, లాస్ట్ మినిట్ లో బస్తా కింద పడిపోయింది, జారిపోయింది. ఆ టెన్షన్ పడితే అయిపోయింది పని. తర్వాత ఏంటంటే అయిన తర్వాత 10 మినిట్స్ మన రిలాక్సేషన్ వస్తుంది అనమాట. మన ఇష్టమే, అక్కడ మనకి ఇలా టాయిలెట్ ఇలా వెళ్ళొచ్చు. ఎవరు కూడా చాలా మొత్తం స్టాఫ్ అంతా కూడా చాలా స్మూత్ అండ్ కేరింగ్ అనమాట, ఈచ్ అండ్ ఎవరి టెన్షన్ ఫ్రీ అనమాట. మన ఆధార్ అతనికి వెళ్ళే ముందు మన అందరు కూడా చాలా ఫన్నీగా నవ్విస్తున్నారు కూడా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, నేచర్ కూడా చాలా ఈజీగా ఉంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన భయ్య చెప్పినట్టు ముందు కూడా నైట్ టైం ఏంటంటే ప్రతి ఒక్కరు నిద్రపట్టదు, నాకు కూడా నిద్రపట్టలేదు. ఎందుకంటే గ్రౌండ్ ఎలాగేస్తుందో తెలియదు, ఏ విధంగా వేస్తామో తెలియదు. ఎందుకంటే రన్నింగ్ వేస్తే జాబ్ అనేది దీని మీద ఉంది. సో ఎవరు కూడా నైట్ నిద్రపట్టలేదు. నాకు మల్లం క్రియేషన్ చెప్పిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ కూడా చాలా భయపడ్డాయి. ఈవెన్ మీరు వరంగల్ అవ్వచ్చు, కాకపోతే మీకు ఆంధ్ర మొత్తం కూడా మీకు చాలా ఫాలోవర్. ఎందుకంటారంట గ్రూప్ డి కోసం చాలామంది చెప్పారు, కానీ గ్రౌండ్ కోసం చెప్పింది ఒక మల్లం క్రియేషనే. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఈచ్ స్టెప్ బై స్టెప్ కూడా మల్లం క్రియేషనే. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మళ్ళీ ఉస్మానీ వరకు మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఇది వరకు ఎక్కడతో ఆపకూడదు మీరు, ప్రతి రిక్రూట్మెంట్ కూడా మీరు చెప్తుండాలి. ఎందుకంటే మీకు ఆ లెవెల్ క్రేజ్ వచ్చింది. ఈవెన్ నార్త్ నుండి బీహార్లో కూడా మీకు వాళ్ళు తెలియలేకపోయినా చూసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏయూలు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇంకోటి కూడా మేము ఏయూలో ప్రాక్టీస్ చేస్తాం, మన ఏయూలు విశాఖపట్నంలో ఎవరెవరైతే గ్రౌండ్ క్వాలిఫై అయ్యారో మల్లం క్రియేషన్కి వచ్చి స్పెషల్గా వచ్చి కూడా నిజోక్ అది సీరియస్గా. ఈరోజు నాకు 4:30 బ్యాచ్ నాకు 6 అయిపోయింది, కానీ కేవలం మిమ్మల్ని కలుద్దామనే అంటే ఒక ఒక అద్భుతమైన టిప్ ఏంటంటే మన వాళ్ళు జరిగిన అది చాలా ఉపయోగపడింది. చాలామంది కూడా ఈ చల్లు ఈ షివరింగ్ అయిపోయి చాలా మంది ఇద్దరు కూడా ఈ టైస్ కూడా పట్టేసి పరిగెట్లయిపోయారు. అందుకే నేను ఇంతసేపు సుమారు 1.5 అవర్ మీకోసం వెయిట్ చేస్తున్నాను అనమాట, మీకోసం స్పెషల్ థ్యాంక్స్ చెప్దామని చెప్పేసి. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా మల్లం క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం సబ్స్క్రైబ్ చేస్తే మనకు సపోర్ట్ ఇచ్చిన ఉంటుంది కాబట్టి ఏదో యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన గ్రౌండ్కి ఎలా రావాలి, ఉన్నప్పటి నుంచి కూడా మనకు రన్నింగ్ కూడా ఏ విధంగా వేస్తారు కూడా భయ్య చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా యూజ్ అయింది ఇది. సో ప్రతి ఒక్కరు కూడా డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఎవరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇది వరకే ఇలాగే మనకి ఇప్పుడు కూడా మనం సపోర్ట్ చేస్తుంటారు. ఆ రోజు మనకు ఆర్ఎస్ గ్రౌండ్లో కూడా 11:30 కూడా మన గ్రౌండ్ వేసి కూడా చూపించాడు ఆయన. సో అది మన కోసం, ఆయన గ్రౌండ్ ఉన్నప్పుడు కూడా రెస్ట్ తీసుకోకుండా చెప్పారు వెళ్ళండి అదే అంటున్నాను అది. సో మనందరూ కూడా మన భయ్యకు సపోర్ట్ చేయండి ఇలాంటివిన్నో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 2000 మందిలో సుమారుగా 1000 మందికి భయ్యకు కూడా మల్లం క్రియేషన్ చాలా ఉపయోగపడింది. నాకైతే హార్ట్ ఫుల్గా 100-200% ఉపయోగపడింది. లేకపోతే ఈరోజు ఎందుకంటే 2 డేస్ నాకు ఉంది, సో నాకు ఎలా చేయలేవు తెలియదు. గ్రౌండ్ కోసం ఆ భయ్య చెప్పారు, మీరు చాలా చాలా ఉపయోగపడింది భయ్య. థ్యాంక్ యూ సో మచ్. మై హార్ట్లీ థ్యాంక్స్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మల్లం క్రియేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ చూసారు కదండి మన బ్రదర్ అయితే చాలా కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేసారు. సో థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ద బెస్ట్ బ్రో అండ్ ఫర్ యువర్ రిజల్ట్.
అండ్ సో ఇది అండి ఇక్కడైతే చూసారు కదా ఆర్పిఎస్ఎఫ్ గ్రౌండ్ ఈ రోజు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే మన బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో మనకు ఆర్పిఎస్ఎఫ్ గ్రౌండ్ నుంచి కూడా ఈ రోజు 4:30 కి అయితే కంప్లీట్ అయిపోయింది మన బ్రదర్ అయితే ఇక్కడ ఉన్నాడు సో ఒకసారి కనుక్కొని తెలుసుకుందాం బ్రో హాయ్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ ఓకే అక్కడ అక్కడ మార్నింగ్ 4:30 కి నా బ్యాచ్ యాక్చువల్లీ 6:30 కల్లా బయటకు వచ్చేసిన మొత్తం కంప్లీట్ చేసుకొని చాలా ఆనందంగా వేసాం అక్కడ అంతా కోఆపరేటివ్ ఉంది మెయిన్ చెప్పుకోవాలంటే గ్రౌండ్ కానీ అంతా 100 మీటర్స్ చాలా ఈజీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరైనా నెక్స్ట్ వచ్చి 1000 కూడా అలాగే ఎంకరేజ్ చేశారు అక్కడ టైం వేస్ట్ కానివ్వలేదు ఒక్క నిమిషం కూడా ఎవరికి టైం వేస్ట్ కానివ్వలేదు చాలా స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ వాళ్ళందరికి ఎందుకంటే అంత మార్నింగ్ వాళ్ళు వర్క్ మొదలు పెట్టారంటే వాళ్ళంతకి పికప్ అయ్యి ఇక్కడికి వచ్చారు మేము అట్లాగే వచ్చాము శ్రీకాకుళం నుంచి వచ్చాను యాక్చువల్లీ నేను అంటే మీరు ఎంత అక్కడ నార్మల్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంత పడి ఉంటుంది అక్కడ టైమింగ్ 4:20 లాస్ట్ అయితే 4:20 నాది పడ్డది ఇక్కడైతే బాగా చేశాను చాలా లాంగ్ నుంచి వస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ అన్న నన్ను గెయిన్ నన్ను ఇన్స్పిరేషన్ అన్నాడు అయితే నాది అయిపోద్దని ధైర్యంగా అయిపోయింది ఒక దగ్గర అవకాశం దొరికిన దగ్గర లాగాను అంటే స్పీడ్ కొట్టాను అవకాశం లేనప్పుడు స్లో అవ్వాల్సి వచ్చింది 2.5 రౌండ్ వేసిన తర్వాత కొంచెం స్లో అవుద్ది ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు 3 కూడా స్లోగా లాగి ఎనర్జీ గెయిన్ చేసుకోండి ఎవరైనా చేసుకుని 4వ రౌండ్ పికప్ మీద కొట్టండి ఫస్ట్ నుంచి అన్న చెప్పినట్టు నేను ఫాలో అయ్యాను మెయిన్ అయితే అన్న గుర్తొచ్చాడు ప్రతి క్షణం అన్న గుర్తొచ్చాడు రౌండ్ కంప్లీట్ అవుతుంటే అన్న గుర్తొచ్చాడు ఫస్ట్ రౌండ్కి అయితే నాకేమైందో నేను రన్నింగ్ లో ఉన్నాను లేదు నాకు అర్థం కాలే 2వ రౌండ్కి వచ్చినప్పుడు నాకు అర్థమైంది నేను రన్నింగ్ చేస్తానని యాక్చువల్లీ అదే అన్న గుర్తొచ్చాడు మంచిగా స్లో అయి 2.5 తర్వాత స్లో అయినప్పుడు అన్న గుర్తొచ్చాడు ఇక్కడ స్లో అవుతాడు అని చెప్పారు కదా పర్లేదు అయితే నేను పికప్ లో ఉన్నాను అని అనుకున్నా ఆ మూమెంట్ లో అన్న చెప్పిన మూమెంట్ లో అలా ఫాలో అయ్యా చాలా థ్యాంక్స్ అన్న చాలా వీజర్ అయ్యా రిజల్ట్ కోసం 60 పెడతారు మరి ఎవరి టైమింగ్స్ ఆలే కనుక ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు 60 మెంబర్స్ పంపించారు కొంచెం ఎక్కడ ఇబ్బంది అంటే రన్నింగ్ లో ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే మన ముందున్న వాళ్ళకి మనము ట్రాక్ స్పీడ్ లో కొట్టి వెనక్కి అదే ముందుకు మనం వెళ్దామంటే చిన్న అవకాశం తగ్గుతుంది అనమాట క్రాస్ చేసేటప్పుడు అవకాశం తగ్గుతుంది అంతేగాని ఎవరు అంత ఇబ్బంది ఏం లేదు కొంచెం లాగలిగితే పక్కలు వెళ్ళి లాగడమే ఇంకా అందరూ మనలాంటి వాళ్ళే కనుక పక్క అదే దగ్గర రన్ చేయాలనుకుంటారు మీలో పవర్ ఉంటే ముందుకెళ్ళి పక్కలెళ్ళి లాక్కెళ్ళిపోవడం కానీ అవసరం లేదు ఎవరు పికప్ అలా ఎలా చేసిన వాళ్ళు వస్తే అట్లా అయిపోతుంది నాకు తెలిసి నా మీద నాకు భయమేసినా సరే నా వెనకున్నాడు హిమాచల్ ప్రదేశ్ వాడు చెప్పిండు అనమాట అన్న నువ్వు అక్కడక్కడ లాగుతున్నావు అక్కడక్కడ స్లో అయిపోతున్నావు అంటే మరి అక్కడ ముందు అవకాశం లేనప్పుడు స్లో అయిపోతాను నేను ఎనర్జీ గెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళా లాగుతున్నాను అనమాట మరి గురించి అయితే నేనైతే ఫైనల్ నేను ఒక 15 మెంబర్ అట్లా పాస్ అయ్యాను నా ముందు ఒక 30 మెంబర్స్ వెళ్ళిపోయినారు అంటే 60 కదా 30 మెంబర్స్ వరకు వెళ్ళిపోయారు పాస్ అయిపోయారు 30 మెంబర్స్ ఉండొచ్చు 30 మెంబర్స్ వెళ్ళిపోయాను ఆ తర్వాత నేనైతే కొంచెం భయపడ్డా కానీ ఆయా ఆ అబ్బాయి చెప్పడం నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అన్నావు నాకు ధైర్యం వచ్చింది యాక్చువల్లీ అందువల్ల నేను ఇప్పుడు ఇంత ఆనందంగా ఇక్కడికి చెప్పగలుగుతున్నాను నేను యాక్చువల్లీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అయిపోతుంది అందరిది ఉన్నా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మరి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా రన్నింగ్ అయిపోయిన వాళ్ళు 90% హోప్ పెట్టుకోవచ్చు నాకు తెలిసి అయిపోతుంది ఎంత వచ్చినాయి రామాక్స్ ఎంత వచ్చినాయి రామాక్స్ నామినేషన్ లో నాది 67 వచ్చినాయి 67 నాది యాక్చువల్ 67 2 మార్క్స్ డ్రాప్ అయ్యాయి డ్రాప్ అయ్యి నార్మలైజేషన్ అయిన తర్వాత మళ్ళీ 67కి వచ్చాయి నేనైతే రన్నింగ్ అయిపోతే హోప్ రిజర్వేషన్ యూఆర్ లో వచ్చింది యాక్చువల్లీ యూఆర్ ఓకే ఓకే కనుక బ్రో ఇంకేగా చెప్పకండి 6 గంటలు అయితే ఏదైనా అంతేనా ఓకే ఓకే ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ కూడా అవసరం లేదండి గ్రౌండ్ దగ్గరికి మెయిన్గా మనం ఏదో అంటే ముందస్తుగా ఎవరికైనా టెన్షన్ అయితే ఉంటుంది దాన్ని అంతా ఫ్రీగా చేయడం కోసమే నేను అంటే ఇక్కడ వాళ్ళు కొట్టి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా అనిపించింది ఏంటి అనేది అయితే పూర్తి విశ్లేషణతో మీకైతే ఈ వీడియోస్లో అయితే చూపిస్తున్నాను ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ షేర్ కూడా చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ మల్లం క్రియేషన్స్.